సర్వచైతన్యరూపాంతాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్. కల్వకుల్ని చిత్తరంజన్ దాస్ స్మారక సేవా సంస్థ గత పదేళ్లుగా చేస్తున్న అద్భుతమైనటువంటి ఒక తపస్సుతో కూడిన సేవ చాలా ఆనందం కలిగిస్తున్నది. ఈ పదేళ్లుగా సంధ్యావందన శిక్షణా తరగతులను నిర్వహిస్తూ అనేక వేల మంది నిత్యము పద్ధతిగా సంధ్యావందనం చేసుకునేలా తీర్చిదిద్దారు. భారతదేశంలోనూ ఇతర దేశాల్లోనూ కూడా ఎందరో శ్రద్ధాళువులైన జాపకులు దీనివల్ల నిర్మాణమై అనేక కోట్ల సంఖ్యలో గాయత్రి యజ్ఞాలు కూడా నిర్వహించారు. వీధిములైన వైదిక కర్తవులు కూడా చేశారు. యజ్ఞానాం జపయజ్ఞోస్మి అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పారు. అన్ని యజ్ఞాలలో జపయజ్ఞం చాలా గొప్పది. ఇది చాలా సులభమైనది, అదేవిధంగా ఉత్కృష్ట ఫలాన్ని ప్రసాదిస్తుంది. అన్ని కర్తవుల కంటే జపరూప కృతవే ముఖ్యం. అందున గాయత్రి ఆత్మరం మంత్రం అని శాస్త్రం చెప్తున్నాయి కనుక ఉపనయన సంస్కారం పొందిన ప్రతి వారు కూడా సంధ్యావందనం చేసి తీరాలి. గాయత్రి అధిక సంఖ్యలో జపించాలి. తద్వారా వారికి వారి కుటుంబాలకి మాత్రమే కాకుండా ప్రకృతికి క్షేమం కలుగుతుంది, అదేవిధంగా దేశాలకు అభ్యుదయం లభిస్తుంది. ఈ కారణం చేతనే ఉపనయన సంస్కారం జరిగిన ప్రతి వారికి బాధ్యత. ఇలాంటి ముఖ్య కర్తవ్యం నిత్యకృత్యమైన సంధ్యావందన రూప సత్కర్మని దాని యొక్క ప్రాధాన్యాన్ని ప్రసరింపజేస్తూ ఇంతమందిని తయారు చేసి వారి ద్వారా గాయత్రి మంత్రం యొక్క శక్తిని ప్రకృతిలో ప్రసరింపజేస్తూ పంచభూత హితానికై పరమేశ్వరుని అనుగ్రహానికై కృషి చేస్తున్న ఈ సంస్థని, ఈ సంస్థలో శ్రమిస్తున్నటువంటి పెద్దలందరినీ ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ సంస్థ ద్వారా ఈ ఉద్యమం ఇంకా లక్షల కోట్ల సంఖ్యలో కూడా వ్యాపింపజేయాలని, ధర్మరక్షణకు అవసరమైన తపస్సు కనుక ఆ తపస్సు జపయజ్ఞం ద్వారా జరగాలి కనుక దాన్ని కృషి చేస్తున్న ఈ సంస్థకు ప్రత్యేకంగా అభినందనలు అందిస్తూ ఇది ఇంకా అభ్యుదయాన్ని సాధించాలని, ఆ విధంగా బుద్ధిని ప్రచోదనం చేయాలని ఆ గాయత్రి మాతను ప్రార్థిస్తూ స్వస్తి.